కృష్ణా జిల్లా మైలవరం మండలం పొందుగల గ్రామంలో సర్పంచ్ గూగులోతు కోటమ్మ రాంబాబు అధ్యక్షతన జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న డిఎల్పీఓ మాట్లాడుతూ జగనన్న స్వచ్ఛ సంకల్పంలో భాగంగా పొందుగల గ్రామాన్ని కాలుష్యం లేని గ్రామంగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత అందరిపైన ఉందని అన్నారు. ఈ ప్రతి ఇంట్లో తడి చెత్త పొడి చెత్త వేరుగా పోగు చేసి శుభ్రమైన వాతావరణాన్ని నెలకొల్పాలని కోరారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులు సుంకర సత్యనారాయణ గ్రామ పంచాయతీలకు ట్రాక్టర్ విరాళంగా ప్రకటించారు. ఓన్లీ అచీవ్మెంట్ అవార్డ్స్ 5 లక్షలు ఇచ్చారు. ఎవరన్నా ఊహించారా? ఒక నర్సు కూడా ఇచ్చారు మన విజయవాడలో. ఇట్లా కళా రంగాల్లో ఉన్నవాడికి ఎంత సంతోషం అయింది. ఒకొక్కడి 15 లక్షలు 5 లక్షలు ఇచ్చారట. మీలో లేరు అట్లా సంపాదించేవాడు. పొద్దున్నే లేచి మీ గ్రామంలో మీకున్న 60 ఏళ్ళ మంచి పనులు చేయండి. శానిటేషన్ డిపార్ట్మెంట్ ఇచ్చారు, 2 లక్షలు ఇచ్చేవారు, అవార్డు ఇచ్చేవారు. మంచి కాంస్య విగ్రహం 5 కేజీలు బరువు ఉంది ఆయన కాంస్య విగ్రహం. రాజశేఖర రెడ్డి గారు అవార్డు ఇచ్చారు. నిన్న మంచి పండగ వాతావరణంలో బాగా ఇచ్చారు. పేపర్ చదవాలి మానేశారు. పేపర్ చదవట్లేదు, వాట్సాప్లు బిజీ పోయింది. పొద్దున్నే లేకుండానే పురుకులు పరుకులు జీవితం అయిపోయింది. ఎన్ని ఉన్నా కూడా